నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మలిదేవి కాలువకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ కాలువ కోవూరు నియోజకవర్గంలోని సుమారు 3 మండలాలకు సాగునీరు అందిస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలువల పూడిక తీక మురికి కూపంలా తయారైంది. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని మలిదేవి కాలువపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం సుమారు 70,000 మంది జనాభా కలిగి జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఒకటిగా ఉంటూ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు విద్యా వ్యాపార కేంద్రంగా విలసిల్లుతోంది. అయితే బుచ్చి పట్టణం గుండా ప్రవహిస్తున్న మలిదేవి కాలువ గత కొన్ని సంవత్సరాల నుండి పుడిక తీతకు నోచుకుపోవడంతో పట్టణంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారడంతో పాటు కాలువ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కనిగిరి రిజర్వాయర్ వద్ద ప్రారంభమై బుచ్చి పట్టణం మీదుగా ఊటుకూరు వరకు సాగే ఈ కాలువ సుమారు 3 మండలాల రైతులకు సాగునీరు అందిస్తోంది. అయితే గత 10 సంవత్సరాలుగా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంతో కాలువ మొత్తం దట్టంగా గుర్రపు డెక్క మొక్కలు పెరిగి దండకారుణ్యాన్ని తలపిస్తోంది. దీంతో కాలువ ద్వారా చివరి ఆయకట్ట వరకు సాగునీరు పారని పరిస్థితి నెలకొంది. బుచ్చిరెడ్డిపాలెం ప్రధానమైన కూడలిలో మలిదేవి డ్రైను ఏర్పాటు చేయున్నది. గత 20 సంవత్సరాల క్రితము అప్పటి మాయ ముఖ్యమంత్రి నేదరమల్ జనార్దన్ రెడ్డి గారు 2.5 కోట్ల వ్యయంతో ఆధునీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఈ వరద నీటి ప్రవాహాలు కానీ కూడిక వివాదం కానీ లేకుండా పోయింది. ఆ తర్వాత నుంచి వచ్చిన పాలకులు కానీ అధికారులు కానీ మలిదేవు కూడిక తీయడం కానీ నీటిపారుదల వ్యవస్థకు అడ్డంగా ఉన్న గుర్రపు డెక్కాకు తీయడం కానీ ఏమీ లేదు. మధ్యలో ఒకసారి 50 లక్షల రూపాయలు వెచ్చించి గుర్రపు డెక్కాకు తీస్తున్నామని చెప్పి కూడిక తీస్తున్నాను 50 లక్షల రూపాయలు నీరు చెట్టు కింద దాన్ని ప్రతిపాదన చేశారు. కానీ తూతూమంతరంగా పనిచేయడం వల్ల యథాతథంగా పూడిక పూర్తి అయిపోయి కాలువ నిండిపోయి ఉంది. పర్యావరణ పరిస్థితుల వల్ల వర్షాలు రాలేదు, కానీ ఒకవేళ వచ్చి ఉంటే మలిదేవు పొంగుకి, వరద పొంగుకి ఊరు మొత్తం మునిగిపోయే పరిస్థితులు గతంలో చూసాము. మన రాలేదు కాబట్టి ఆ పరిస్థితి లేదు. ఈరోజు అయితే మాత్రం దాన్ని పక్కనే సమీపంలో బుచ్చి పంచాయతీ మొత్తం చెత్త చెదారం డంపింగ్ ఆడేసి ఆ దాని పూడికి వల్ల కానీ ఆడ దోమల మయమైపోయేసి అక్కడ నివాసిత ప్రాంతాలన్నిటికి కూడా చాలా ఇబ్బందికరంగా కాలువ వల్లది. ఇది దాదాపు 3 మండలాల నుంచి ఊటుకూరు వరకు ప్రవహిస్తుంది. కనిగిరి రిజర్వాయర్ కాడి నుంచి పునర్నిర్మాణం జరిగితే 3 మండలాలకి నీటి వసతి కానీ ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎవరికి ఇబ్బందికరం లేకుండా పోద్దని. మరోవైపు మేజర్ పంచాయతీ అయిన బుచ్చిరెడ్డిపాలెంలో డంపింగ్ యార్డ్ సౌకర్యం లేకపోవడంతో పట్టణంలో ప్రతిరోజు సేకరించిన చెత్తను పంచాయతీ సిబ్బంది ఈ కాలువ ఒడ్డున వేసి తగలబెడుతున్నారు. దీంతో కాలువ అంతా వ్యర్థాలమయమై కాలుష్య కాసారంలా తయారైంది. చుట్టుప్రక్కల నివాసాలకు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో పట్టణంలోని మురికి నీరంతా కాలువలోనే ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కాలువలో నెలకొన్న అపరిశుభ్రతతో పాటు స్థానిక ప్రజలు దోమల కారణంగానే నిత్యం రోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ వ్యర్థం అంతా అక్కడ వేసేసి అక్కడ స్థానికులు కాపురాలు ఉండేవాళ్ళకి దోమలు వలన రోగాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అది ఎక్కడైనా గ్రామం చివరిలో ఎక్కడైనా పంచాయతీ చెత్తని వేసేదానికి స్థలం సేకరిస్తారు, కానీ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో నడిబొడ్డులో ఆ పంచాయతీ మేజర్ పంచాయతీ అయిన చెత్తనంతా అక్కడే నిల్వస్తున్నారు. దానివల్ల సుఖం మలిదేవి కాలువ పూడిపోవడం కారణం. దీనిపైన స్థానికులు అయిన మేము స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పినా ఆయన అర్జీలు తీసుకోవడమే కానీ దాని మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ఇక్కడుండే స్థానిక నాయకులు కూడా అధికార పార్టీ నాయకులు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ పేరుకి మాత్రం మేము ఎప్పుడు రైతుల కోసమే శ్రమిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఈ మలిదేవి కాలువే వాళ్ళ రైతుల మీద నిర్లక్ష్యానికి ఒక సాక్ష్యం అని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇటు పంచాయతీ వారు సైతం ప్రతిరోజు ఆ ప్రాంతంలో చెత్తను కాల్చడంతో ఆ సమయంలో వెలువడే పొగ కారణంగా పలువురు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాలువలో పెద్ద ఎత్తున పూడిక చేరడంతో వరదలు సంభవిస్తే కాలువ పొంగి చుట్టుప్రక్కల నివాసాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. కాలువ పూడిక తీత విషయాన్ని అధికారులు పాలకులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్ళినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం కనిగి రిజర్వాయర్ పరిధిలో నుంచి బ్రిటిష్ వాళ్ళు సుమారు 120 సంవత్సరాల క్రితం మలిదేవి కాలువని తవ్వించి నిర్మించడం జరిగింది. సుమారుగా 4 మండలాల ప్రజలకి
పొలాలకి సాగునీరు అందించేదానికి ఈ మలిదేవి కాలువ ఉపయోగపడతా ఉంది. బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చివరి ఆయకట్టు వరకు ఒక ఎకరా కూడా ఆగకూడదు నీళ్ళు అని చెప్పే విధంగా దాన్ని స్లో పేయడం కానీ రివీట్మెంట్ కానీ దాని మీద ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టడం జరిగింది. సుమారుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి పాలకుల నిర్లక్ష్యం వల్ల అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా గుర్రపు డెక్కాకుతో నిండిపోయి మనం ఏదైనా ఇప్పుడుండే నాయకులు ఏదైనా బిల్లుల కోసం చిన్న చిన్న కాలువల్లో తుంగకొయ్యడం వల్ల లేకపోతే ఇంకోటో చేసుకుంటూ లక్షలు లక్షలు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ బుచ్చి నడి బొడ్డున ఉన్నటువంటి మలిదేవి కాలువలో సుమారుగా 10 అడుగుల మేర గుర్రపు డెక్కాకు 10 అడుగుల ఎత్తు మేర పేరుకుపోయి చుట్టుపక్కల పందులకు ఆవాసంగా మారి వచ్చేపోయే జనాలు అసలు ఆ వాసన భరించలేని పరిస్థితుల్లో చుట్టుపక్కన ఉన్నటువంటి ఇళ్లల్లో చాలా వరకు ఖాళీ చేసి బయట ప్రాంతాలకు పోయి నివాసాలు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అధికారుల దృష్టికి స్థానికంగా ఎన్నోసార్లు తీసుకెళ్ళినా, ఎమ్మెల్యే గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకోపోయినాం. ఎమ్మెల్యే గారు 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి మలిదేవి కాలువ బ్రిడ్జి మీద నిలబడడం, పరిశీలించడం, ప్రెస్కి ఫోటో ఇవ్వడం, తర్వాత వెంటనే దీని మరమ్మతులకి పూనుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోవడం తప్పితే గత 15 సంవత్సరాల నుంచి మలిదేవి కాలువలో కనీసం గుర్రపు డెక్కాకు కొడవలతో కోసిన దాఖలాలు కూడా లేవు. మరికొన్ని రోజులు కాలువ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాలువ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివసించేవారు వలస వెళ్లాల్సిన పరిస్థితి సంచరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి వెంటనే మలిదేవి కాలువ పూడికతీత పనులు చేపట్టి కాలువకు పూర్వ వైభవం తీసుకువచ్చి తమ ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2 భాగాలుగా ఉన్న బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ప్రజల రాకపోకలు ఈ బ్రిడ్జి నుంచే సాగాల్సి ఉంది. దీనికి తోడు మండలంలోని కట్టుబడిపాలెం, రామచంద్రపురం, శ్రీపురంధపురం, రెడ్డిపాలెం గ్రామాలకు ఈ బ్రిడ్జిపైనే వెళ్ళాలి. దీనికి తోడు దగదర్తి మండలానికి బుచ్చిరెడ్డిపాలెం నుంచి వెళ్లాల్సిన మార్గం కూడా ఈ బ్రిడ్జిపై నుంచే వెళ్ళాలి. ఈ క్రమంలో బ్రిడ్జి కూలితే రాకపోకలు ఆగిపోతాయి. దశాబ్దాల వంతెన శిథిలా వ్యవస్థలో చేరింది, కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇది జరిగితే పలు గ్రామాలకు రాకపోకలు ఆటంకం కలుగనుంది. మలిదేవి వంతెన ఏ క్షణం కూలుతుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది.